ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దగ్గరకు రావడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. అత్యధిక స్థానాలు కలిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పైన ప్రతి ఒక్కరు చూపు ఉంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండు పార్టీల అధ్యక్షులు పోటీ చేస్తున్నారు. పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలుపుపై అత్యధికంగా బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందని కూటమి వైసీపీల మధ్య బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మూడు రోజుల్లో మూడు చోట్ల కౌంటింగ్ ను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం, కాకినాడ జిల్లాలో కాకినాడ జేఎన్టీయూకే కాలేజ్ లో కేంద్రం ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం శ్రీ శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ లో మరో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు ఇచ్చిన ఐడీ కార్డు లేకుండా కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించమని పోలీసులు తెలిపారు.